సహకార సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొటారి అబ్బాయ్ చౌదరి పేర్కొన్నారు. పెదపాడు మండలం గోగుంట సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మరెన్నో సేవలు అందజేసేందుకు సహకార సంఘాలను మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా బావరాజు సత్యనారాయణ, డైరెక్టర్లుగా రమేష్ బాబు, వల్లూరి శ్రీనివాసరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ రామారావు, నియోజకవర్గంలో సొసైటీ చైర్మన్ మరియు వైకాపా నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. పేరు పేరున మా హృదయ కొరక నమస్కారం. ఒకటి పెడపాడు, ఒకటి ఒడ్లూరు. ఆ రైతాంగానికి ఈ కోఆపరేటివ్ సొసైటీకి వెళ్దాము అనిపించే విధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు మన నియోజకవర్గానికి 19,000 మందికి ఇప్పటిదాకా 19,000 మందికి పొలం లేకపోతే 330 ఎకరాల పొలాన్ని మన నియోజకవర్గంలో కొని ప్లాట్లుగా మార్చి ఈరోజు 19,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ రాబోయే సంవత్సరం కాలంలో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేయబోతూ ఉంది అని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ తెలుపుతూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క పథకం ఈరోజు మన ప్రభుత్వం ఏం చేయబోతుందో ఒక మేనిఫెస్టో, ఒక నవరత్నం అనే ఒక పాంప్లెట్ పట్టుకుని నాతో పాటుగా ఇక్కడ ఉన్న నాయకులు, మన నాయకులు అందరం గడప గడపకి వెళ్ళాం. ఆ రోజే చెప్పాము, ఈ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో అదే మాకు భగవద్గీతతో సమానం, అదే బైబిల్తో సమానం, అదే ఖురాన్తో సమానం అని చెప్పాం. అదేవిధంగా ఈరోజు ప్రతి అక్షరాన్ని కూడా ఆ పాంప్లెట్ లో ఏదైతే పెట్టామో అది నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు కులాలు, మతాలు, పార్టీ భేదాలు కూడా చోట్ల ఈరోజు మా నాయకులు నా మంది నా దగ్గరికి వచ్చామని చెప్తుంటారు. అన్న మా ఇంటి పక్కన పెద్ద తెలుగుదేశం జెండా కట్టుకుంటారన్న, కానీ వాళ్ళకి అమ్మబడి పడిపోతుంది, రైతు భరోసా పడిపోతుంది, చేయూత డబ్బులు వచ్చేస్తున్నాయి. ఈరోజు పార్టీ భేదాలు లేకుండా ఈరోజు మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా రైతుకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం. ఇప్పటికే మీరందరూ కూడా చూస్తే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఈరోజు మీరు చూసి ఉంటారు. పెదపాడు ట్రైన్ కానీ, ఒట్లూరు ట్రైన్ కానీ, రామిలేరు ట్రైన్ కానీ, తమిళేరు ట్రైన్ కానీ, కుండేరు ట్రైన్ కానీ, బెందూరులో కానీ, అటు ఏలూరు తమిళేరు ట్రైన్ కానీ, అన్నీ కూడా ఏదో ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు ఆ ట్రైన్స్ అన్ని